ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు బాధపడ్డారు. అంటే అదే ప్రభుత్వం, ఇదే పోలీసు. ప్రభుత్వం కనుక అనుకుంటే చేయగలదన్న చిన్న నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ నుంచి గతంలో 30,000 సంవత్సరాలు 30,000 ఆడపిల్లలు అదృష్టం అయిపోయి రకరకాల కారణాల వల్ల. దాని మీద మనకి ఏం లేదు, చేయలేదు మనం ఈరోజు. సో దాంట్లో భాగంగానే అసలు కదిలి మన బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ రోజున నేను ఒకటే చెప్పాను అందరికి అధికారులకు, ఇది మీరు ఒక కేసు స్టడీగా చేయాలని మీరు వదలతో దయచేసి రిక్వెస్ట్ ఉన్నాను. ఎందుకంటే నేను ఎక్కడో చోట ఒకటి చోట కదిలిక మొదలైతే తప్ప పెద్దది అవుతున్నాను. సో ఫ్యూచర్లో కూడా నేను అనుకుంటున్నది ఏంటంటే, నాకు మొన్న ఈ రోజున మనస్ఫూర్తిగా మీడియా సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను అభినందిస్తాను. మనస్ఫూర్తి మీకు మా ధన్యవాదాలు, మనస్ఫూర్తి మీకు ధన్యవాదాలు. కానీ మీరు ఇంత స్విఫ్ట్ యాక్షన్ తీసుకోవడం వల్ల ఒక విశ్వాసం పెరిగింది. అలాగే ఆడపిల్లలు తల్లిదండ్రులకు కానీ ఆడపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఈ లవ్ ట్రాప్స్ ఏదైనా ఏసీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు వాళ్ళు సరైన వ్యక్తులా లేదా అనేది మీరు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 24 అవర్స్ తర్వాత ఒక అమ్మాయి మిస్ అయిందంటే దొరకడం చాలా కష్టం, మర్చిపోకుండా. 48 అవర్స్ అయితే మీరు మర్చిపోయిన వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో తెలియదు, బాంబే వెళ్ళిపోతారో తెలియదు, బెంగళూరు వెళ్ళిపోతారు, ట్రేస్ అవుట్ చేయలేమని చాలాసార్లు పోలీస్ వ్యవస్థ నిస్సహాయంగా ఉంటుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసుని అభినందించాల్సింది, 9 నెలలు మిస్ అయితే పట్టుకోగలిగారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ పోలీస్. అంత పట్టుకున్నాం, వీళ్ళు పట్టుకున్నాం. నాకు సర్ప్రైజ్ అనిపించింది, నాకు మిడ్ నైట్ చెప్పారు నాకు ఇట్లా వచ్చింది, ట్రేస్ అవుట్ చేసాము అని అంటే నేను వెంటనే రేపు నేను రివ్యూ మీటింగ్ మధ్యలో మాట్లాడతానని చెప్పాను. సో కమిషనర్ పోలీస్ గారిని కూడా అభినందించాను.